అందరికి నమస్కారం అండి. పది వేల ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అన్ని జిల్లాలకు కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా చంద్రబాబు గారు నియమించిన సంగతి మీ అందరికీ తెలుసు. మన అనకాపల్లి జిల్లాకి సోదరుడు రవీందర్ గారిని మినిస్టర్ గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్గా అపాయింట్మెంట్ చేసిన సంగతి మీకు తెలుసు. ఆ సందర్భంగా ఈరోజు మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ జిల్లాలో ఉన్న అందరు అధికారులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమం విజయవంతం అవ్వాలన్నా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఒకరు చేయాలి. దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలంటే జిల్లా అధికారుల తాలూకు సహకారం కూడా కావాలి. అంటే అందరి కోఆర్డినేషన్ తోటి ఈ నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. 3:30 స్టార్ట్ చేసాం. చాలా విషయాల మీద చర్చించాం కూడా. చర్చించడమే కాదు, దానికి పరిష్కార మార్గం కూడా ఏంటి ఎలా చేయాలని కూడా ఆలోచన చేసి ఒక దిశ కార్యక్రమాన్ని మన ఎంప్లాయీస్కి మన ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీలైనంత మట్టుకు ప్రతి నెల కూడా వీలైనంత వరకు ఈ కార్యక్రమం ఈ మీటింగ్ పెట్టాలని ఒకేసారి అన్ని డిపార్ట్మెంట్లు కాకుండా కొన్ని డిపార్ట్మెంట్లు కొన్ని వాళ్ళు తీసుకొని క్షుణ్ణంగా చర్చ జరగాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా డిపార్ట్మెంట్ గురించి చెప్పారు, కొన్ని ముఖ్యమైన డిపార్ట్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది. మంత్రి గారు ఎక్కువ టైము ఎందుకంటే ఇది డివైడ్ అయ్యాడు జిల్లా అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆ డిపార్ట్మెంట్ గురించి చెప్పారు, కొన్ని ముఖ్యమైన డిపార్ట్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది. మంత్రి గారు ఎక్కువ టైము ఎందుకంటే ఇది డివైడ్ అయినట్టు జిల్లా. ఇంతకుముందు మీ అందరికి తెలిసింది విశాఖపట్నం జిల్లాలో ఉన్నాం, ఇప్పుడు డివైడ్ అయింది, కొత్తగా జిల్లా ఏర్పడింది. కనీసం కూర్చోడానికి బిల్డింగ్స్ కూడా లేవు. మంత్రి గారు వస్తే ఉండడానికి గెస్ట్ హౌస్ కూడా లేదు. అంటే మళ్ళీ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కూడా డెవలప్ చేసుకోవాలా. చాలా పెద్ద బాధ్యత ఈ జిల్లా మీద ఉంది, మా అందరి మీద ఉంది. దానికి మీ అందరు కూడా ప్రయత్నం చేస్తాం, ఎక్కువ మీటింగ్లు పెడతాం. అలాగే మీ ప్రెస్ వారు కూడా పూర్తి సహకారాన్ని ఇచ్చి మన జిల్లాని అభివృద్ధి చేసుకోవడంలో మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు మన ఎంపీ గారు కూడా